ఉత్తరాఖండ్ సెల్కేర సొరంగంలో చిక్కుకున్న నలభై ఒక్క మంది కార్మికులు సురక్షితంగా బయటకొచ్చారు సొరంగంలో పదిహేడు రోజులుగా చిక్కుకొని నరకం అనుభవిస్తున్న కార్మికులను సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి వారిని అంబులెన్స్లో లో ఆసుపత్రికి తరలించారు ఉత్తరాఖండ్ సెల్కేర సొరంగంలో పదిహేడు రోజులుగా చిక్కుకొని నరకం అనుభవించిన నలభై ఒక్క మంది కార్మికులు సురక్షితంగా బయటకొచ్చారు బయటకొచ్చిన కార్మికులకు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ స్వాగతం పలికారు వారిని అంబులెన్స్లో లో ఆసుపత్రికి తరలించారు సొరంగం వద్ద తాజా పరిస్థితులపై కూలీల కుటుంబాలకు ఇప్పటికే అధికారులు సమాచారం ఇచ్చారు వారి దుస్తులు బ్యాగులతో సిద్ధంగా ఉంచాలని కుటుంబీకులకు సూచించారు ఇప్పటికే చాలా మంది కుటుంబ సభ్యులు స్థానిక రాజకీయ నాయకులు చేరుకున్నారు కార్మికులను బయటకు తీసుకొచ్చిన వెంటనే సొరంగ మార్గం వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆసుపత్రి వద్ద వైద్య చికిత్స అందిస్తున్నారు నలభై పడకలతో వార్డును కూడా సిద్ధం చేశారు కూలీలకు అత్యవసర వైద్యం అందించాల్సి వస్తే తరలించేందుకు సొరంగం వద్ద నలభై ఒక్క అంబులెన్సులను ఏర్పాటు చేశారు అంబులెన్స్ వెళ్లేందుకు వీలుగా రోడ్డు మెరుగుపరిచారు సొరంగం నుంచి కార్మికుల బయటకు వచ్చిన కూలీల పరిస్థితి విషమంగా ఉంటే రిషికేష్ ఎయిమ్స్ కు తరలిస్తారు ఇప్పటికే రిషికేష్ ఎయిమ్స్ లో అధికారులు అంతా సిద్ధం చేశారు ట్రామా సెంటర్ తో సహా నలభై పడకల వార్డులను సిద్ధంగా ఉంచారు రామా సర్జన్తో సహా కార్డియాక్ సైకియాట్రిక్ స్పెషలిస్టు వైద్యుల బృందం అక్కడ వేచి ఉంది రిషికేష్ ఎయిమ్స్ లోని హెలిపాడ్ లో మూడు హెలికాప్టర్లను ఒకేసారి ల్యాండ్ చేసేలా ఏర్పాట్లు చేశారు ఘటనా స్థలం వద్ద రెండు చిను హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు ఎవరైనా అత్యవసర పరిస్థితిలో ఉంటే హెలికాప్టర్లలో తరలించనున్నారు